ముందుగా మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈరోజు ఇక మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు మిత్రులారా. ఇక ముఖ్యంగా ఈరోజు నుంచే రైతులైతే ఇక వ్యవసాయ పనులు ఇంకా ముమ్మరం చేసుకుంటారు అన్నమాట. విత్తనాలు పెట్టుకోవడం కానీ ఇప్పుడు రోహిణి కార్తెలు కురిసినటువంటి వర్షాలు దుక్కులన్నీ శుద్ధం చేసుకుని దాదాపు ఒక 20-30% రైతులైతే విత్తనాలు పెట్టుకోరు. ఇక నేటి నుంచి ఇంకా ముమ్మరంగా నారులు పోసుకోవడం, విత్తనాలు పెట్టుకోవడం ఇంకా రైతులకు ఇది ఒక పండుగగా భావిస్తారు మృగశిర కార్తె నుంచి. ఎందుకంటే తొలకరజలు ఇంకా ఎక్కువ పడేటువంటి అవకాశం, వాతావరణ శాఖ కూడా ఇక నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఈసారి మంచి కాలం అవుతుందని రైతులైతే సంతోషంగా ఉన్నారు. ఇక రైతులందరికీ ప్రతి ఒక్కరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు మరొకసారి చెప్పుకుంటూ ఇక వార్తల్లోకి వెళ్దాం మిత్రులారా. ఇక నిన్న ఎమ్మెల్సీ తీన్ మార్మల్లన్న గారి విజయం ఖాయమైందని అధికారికంగా ఈసీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో అదొక అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. పోటాపోటీ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేపు చేప ప్రసాదం పంపిణీ అని అయితే మృగశిర కార్తె సందర్భంగా అయితే ప్రకటించారు మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక సమిష్టిగానే నిర్ణయాలు ఉంటాయని అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఇక రాష్ట్రపతి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించడంతో రేపు సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి తరపున ఎన్డీఏ పక్ష నేతగా, అట్లాగే మన నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి మద్దతుతోనే అయితే రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. అట్లాగే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఎన్నికైనట్లు నిన్న జరిగింది. అట్లాగే బెంగళూరు సంబంధించినట్టు నిన్న కోర్టులో హాజరై బెయిల్ కూడా మంజూరైనట్లు పరువు నష్టం కేసులో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం మరమ్మతులు ఇక వేగవంతం చేస్తున్నట్లయితే ఇచ్చారు మిత్రులారా. దాని పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు కాళేశ్వరం సంబంధించినటువంటి మరమ్మతు పనులు ఏవైతే ఉన్నాయో. ఇక ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు ఆకర్షితులయ్యేలా బడిబాట ప్రచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా మౌలిక వసతులు పెంచాలైతే లాస్ట్ టైం మనం చూసినాము, ఒక వారం రోజుల క్రితం 600 కోట్ల బడ్జెట్ ప్రభుత్వ మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా. ఇక బడిబాటల ప్రచారంలో ఎక్కువగా ప్రజలు ఆకర్షితులయ్యేలా ఎక్కువ ప్రభుత్వ బడులు జాయిన్ అయ్యేలా అయితే మన బడిబాట రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని కీలకంగా తీసుకుంది మిత్రులారా. ఇక ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ. నిన్న జరిగినటువంటి వరల్డ్ రైస్ సమ్మిట్లో సదస్సులో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. దాదాపు మన ప్రపంచానికి ఎగుమతి దాదాపు మన భారతదేశం కూడా అగ్రగామిగా ఉందని అయితే వరి పంటలో, అట్లాగే చూసుకున్నట్లయితే 165 రకాల వరి ఉత్పత్తులు మన దేశంలో పండిస్తున్నారని ఎత్తిచ్చారు మిత్రులారా. 165 రకాల అట్లా మన రాష్ట్రంలో కూడా. ఇక సన్నాలకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి సన్నాలకు బోనస్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ఇక మన వార్తల్లోకి వెళ్తే తీన్మార్ మల్లన్న విజయం, సిట్టింగ్ సీట్ను కోల్పోయినటువంటి బీఆర్ఎస్. ఇక మోదీ రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు, మాది సక్సెస్ఫుల్ కూటమి, ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ మోదీ, జూన్4 తర్వాత మేము ప్రవర్తించినటువంటి తీరే విజయాన్ని మేము ఎలా తీసుకున్నామనేది తెలియజేసింది. మేము విజయాలకు పొంగిపోం, ప్రతిపక్షాలు ఓడిపోయాయని ఎగతాళి కూడా చేయం, ఇది ఏమంత పెద్ద గెలిపేం కాదని చెప్పేందుకు మా విజయాన్ని చిన్నగా చేసి చూపేందుకు ఇండియా కూటమి చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక 10 ఏళ్లలో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా దాటలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయాయి. ఏపీ ప్రజలు ప్రేమాభిమానాలు మరవలేని పవన్ అంటే వ్యక్తి కాదు, ఒక తుఫాన్. చంద్రబాబు నితీష్తో దోస్తీ కలిసి వచ్చింది. ఎన్డీఏ ఎంపీల మీటింగ్లో వ్యాఖ్యలు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినటువంటి రాష్ట్రపతి రేపు సాయంత్రం ప్రధానిగా ప్రమాణం. వాస్తవానికైతే ఈ ఎత్తుగడలు కూటమి ఆలోచనలు అయితే అమిత్ షా గారి సారథ్యంలో అయితే నడిచిన మిత్రులారా. అసలు ఊహించని కూటమి పొత్తులు ఇవన్నీ ఏర్పడుతుంది. అమిత్ షా గారి స్కెచ్ ప్లానింగ్ ఎట్లాగో వారి సర్వేలో తేలిందనమాట, ఈసారి మనకు మెజార్టీ సీట్లు రావని అయితే పొత్తు ఎట్లయినా పెట్టుకోవాలని అయితే ఎటుబడి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటి నేపథ్యంలో సెంట్రల్లో అనేక రకాలుగా పై ఎత్తులు గడలు అయితే మన అమిత్ షా గారు అయితే స్కెచ్ వేసి పార్టీ అసలు వాస్తవానికి అయితే చాలా కష్టపడ్డారు బీజేపీని. తెలంగాణలో కూడా 8 సీట్లు రావడానికైతే ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో జాతీయ స్థాయి నాయకులు 2-3 సార్లు వచ్చి ప్రచారం చేయడం, అనేక విధాలుగా మన రాష్ట్రంలో అభ్యర్థులు కూడా చాలా వరకు అయితే బీజేపీ అభ్యర్థులు చాలా వరకు కష్టపడ్డారు కాబట్టి 8 సీట్లు గెలుచుకోగలిగారు. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలు ఎన్డీఏ కూటమిని కాపాడినాయి. ఇక్కడ 8, అక్కడ దాదాపు 29 పైచీలు సీట్లు కాపాడి అసలు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికైతే మన తెలుగు రాష్ట్రాలు అయితే కృషి చేసినాయని చెప్పుకోవాలి. అట్లాగే నితీష్ కుమార్ గారి పొత్తు కూడా అన్ని స్కెచ్ల వల్ల అయితే మొత్తానికైతే 3వసారి గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది మిత్రులారా.
కేసీఆర్ 200,00,000 కోట్లు గంగలో పోసిర్రు, కమిషన్ల కక్కుర్తో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిన ఉత్తమ్. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఏటి నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరో 3 రోజులు వర్షాలు. రాష్ట్రం అంతటికి ఋతుపవనాలు. ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచుకొట్టినటువంటి వానలు. వనపర్తి జిల్లా రేమద్దులో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం. ఈసారి అయితే పోయినసారి అయితే జూలైలో అట్లయితే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈసారి అయితే మంచిగానే ముందుగానే వర్షాలు పడుతున్నాయి. రైతులు అయితే సంతోషించదగ్గ విషయం. రైతులు మళ్ళీ ప్రజావాణి చురు. ప్రజాభవన్కు భారీగా తరలి వచ్చినటువంటి జనం. ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడినటువంటి ప్రజావాణి. మేడిగడ్డ 7వ బ్లాక్లో బొంగ వాస్తవమే. ఇక రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఆదివారం జరిగే గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4.03 లక్షల మంది అటెండ్ కానుండగా వీరి కోసం 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగినటువంటి మరో భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అదనపు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇక డేటింగ్ యాప్స్తో గాలం. డేటింగ్ యాప్స్ ద్వారా అబ్బాయిలకు అమ్మాయిలను పరిచయం చేసి పబ్బు ఓనర్లు ఫ్రాడ్కు పాల్పడుతున్నారు. యువకులను పబ్కు రప్పించి ఖరీదైన మద్యం ఫుడ్ ఆర్డర్ చేయిస్తున్నారు. అమ్మాయి జారుకోగానే నిర్వాహకులు యువకులను బెదిరించి డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు. ఇంకంతా ఎన్నింటి కట్టడి చేయాలి. డ్రగ్స్ అయినా ఇట్లాంటివి అయినా కట్టడి చేస్తేనే మనం, లేకపోతే మాత్రం యువత నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాది సక్సెస్ఫుల్ కూటమిని అయితే ఎన్డీఏ సమావేశంలో రాజ్యాంగాన్ని మొక్కుతున్నటువంటి మోదీ. ఫేక్ న్యూస్కు ఎరగా మారొద్దు. అద్వానీ జోషిని కలిసినటువంటి మోదీ. ఇలా చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు. ఏపీసీఎస్గా నీరబ్ కుమార్. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు. విజిలెన్స్ డీజీగా జితేందర్. ఛత్తీస్గఢ్లో 7 మావోయిస్టు మృతి. బీసీల రిజర్వేషన్లు పెంచాలి ఆర్ కృష్ణయ్య. ౫8వ రౌండ్ పూర్తయ్యేసరికి అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు 124,899. ఎనుగుల రాకేష్ రెడ్డికి 100,000 వచ్చినాయి ఓట్లు. గుజ్జుల ప్రేమేందర్కి 43,956. ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి పాలకూరు అశోక్ కుమార్ గారికి 30,000 అయితే సాధించారు. మొత్తానికైతే తిరుమర మల్లన్న గారు అయితే గెలిచారు. 4-4 పోటీల్లో చతుర్ముఖ పోటీలో ఉన్నట్లు. మంది ఎక్కువ లెక్క తక్కువ. 52 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 1,000 దాటింది 6. 26 మందికి 100 కూడా రాలే. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్పై మున్షి 10 కోట్ల పరువు నష్టం ద్వారా నాంపల్ కోర్టులో స్టేట్మెంట్ రికార్డు. ఇవి మిత్రులారా వెలుగు దినపత్రికలో ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతిలో పత్రికలకు వెళ్దాం. ౧8,495 పదోన్నతులు. 12,472 బదిలీలు. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక సమిష్టి నిర్ణయాలు. ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతపైన దృష్టి సారిస్తాం. సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం. ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటాం. ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం. చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం. ఇక టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో. పార్టీ అధ్యక్ష పదవికి బరిలు ముఖ్య నేతలు. కీలకంగా మారినటువంటి సామాజిక సమీకరణాలు. బీసీలకు పదవి కేటాయించే అవకాశం. రేసులో పొన్నం, మదయాష్కి సురేష్ షెట్కార్. పరిశ్రమలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు. మాదిక కోటాలో సంపత్ కుమార్ యత్నాలు. పీసీసీ చీఫ్పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. ఇక నీట్పై నిర్లీనర్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు. రామోజీరావు గారికి వెంటిలేటర్పై చికిత్స. బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ఈనాడు సంస్థల చీఫ్. నానక్ రామ్గూడ స్టార్ ఆసుపత్రిలో చికిత్స. గుండెకు స్టంట్, ఇతర సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ మీదే ఉంచాలని నిర్ణయం. ఏపీసీఐడి నుంచి సంజయ్ అవుట్. విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామ రెడ్డి తొలగింపు. కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు. ఫైబర్నెట్ ఎండీ మధుసూదన్, మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డికి
ఉద్వాసన జీఐడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. కిక్కు దించుతున్నారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీపై కేసు ఫైల్ ఎత్తుకువెళ్తూ దొరికిన వాసుదేవారెడ్డి సామాన్యుడి ఫిర్యాదుతో సిఐడి కేసు. హైదరాబాద్లోని నివాసంలో సోదాలు, కీలక సమాచారం లభ్యం. కిక్కు దించుతున్నారని అయితే ఈ గన్నవరం మైదానంపై నేతల మొగ్గు. ఏపీ సీఎంఓల ప్రక్షాళన. పూనం రేవు భరత్ గుప్తాలకు బదిలీ. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. 27 వరకు జవార్కు సెలవు. జవార్ సెలవుకు ఓకే. తప్పుకోవాలని నామినేటెడ్ పదవుల్లో వారికి సంకేతాలు. మొత్తానికైతే ప్రక్షాళన జరుగుతుంది ఏపీలో నామినేటెడ్ పదవులు ఉన్న వారికి. అట్లాగే అనేక రకాలుగా బదిలీ, సీఎంఓలో కూడా ప్రక్షాళన. సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన. ప్రజాప్రతినిధులందరికీ లాగిన్ ఐడీలు, కమిషన్లు అడిగినటువంటి వారిపై క్రిమినల్ చర్యలు, అన్నీ ఆన్లైన్లో అంతటా పారదర్శకత. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఆరోగ్యశ్రీకి అటాచ్. ప్రత్యేక దృష్టి సారించినటువంటి సీఎం రేవంత్. అర్హులైన పేదలకే సాయం అందేలా చర్యలు. నెహ్రూ సరసన మోదీ. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక. కాంగ్రెసేతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత. 18వ లోక్సభ తొలి సమావేశం 15న. పవన్ తుఫాను. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ. పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్నటువంటి ఒత్తిడి. నేడు వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం. ప్రతిపక్ష నేతగా రాహులే కరెక్ట్. కొంచెం కష్టపడితే మాత్రం ఇండియా కూటమి అయితే వచ్చేది. ఈ సీట్ల సర్దుబాటు అనేక రకాలుగా సరే ఏదేమైనా ప్రజల తీర్పు శిరోధార్యం కాబట్టి కష్టపడడం ద్వారా మ్యాక్సిమం ట్రై చేసారు. ఇంకా ముందుగా అప్రాప్తమై ముందుగానే కూటమిలో అన్ని పార్టీలు కనుక కలిసిపోయినట్లయితే ఈజీగా గెలిపోతుండేది. వాస్తవానికి అయితే బీజేపీ అనేక రకాల శక్తులు అయితే ఉండి చూడండి. అటు అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో ఉంచడం, ఎవరైతే బలమైన లీడర్లు ఉన్నారో వారికి జైల్లో పెట్టడం, విచారణ జరిపించడం ఈడీ ద్వారా, అనేక రకాల శక్తులు ఓడింది గెలవడానికి. అనేక రకాల దారులు సరే ఏది ఏమైనా సరే బీజేపీ కూటమిని, ఎన్డీఏ కూటమి అనేటువంటి జనాలు నమ్మిరు, ఓట్లు వేసిర్రు. సరే బీజేపీ సింగిల్ పార్టీకి అయితే మెజార్టీ ఇవ్వకపోయినా సరే కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు కలిస్తేనే ఫామ్ అవుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ఇక వారి పరిపాలన మంచిగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రతిపక్షాలపై ఇక దాడులు ఆపండి. ప్రతిపక్షాలపై దాడులు అవసరం లేదు. నీట్గా పాలన అందిస్తే ప్రజల సంక్షేమం, పేదల సంక్షేమం, అవినీతి నిర్మూలన, అరాచకాలు లేకుండా అయితే ఏ ప్రభుత్వం, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అట్లాగే సెంట్రల్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయినా పారదర్శకంగా పాలన, అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన, పేదరిక సంక్షేమమే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం మిత్రులారా.